ఇంటింటికి బొజ్జుల కార్యక్రమంలో భాగంగా రానున్న తర్వాత ఎన్నికల్లో గెలిపే జయంగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్న ఉమ్మడి కూటమి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జుల సుధీర్ రెడ్డి ఇంటింటికి వెళుతూ తెలుగుదేశం ప్రభుత్వం గతంలో చేసిన అభివృద్ధి, ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత చేయబోయే అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. ప్రజలు అడుగడుగున్న బొజ్జుల సుధీర్ రెడ్డిని కర్పూర హారతులతో శాలువాలు కప్పుతూ స్వాగతాలు పలికారు. బొజ్జుల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రోజు ఎన్నికల ప్రచారంలో పోతున్న సమయంలో తాను ఎన్నికల ప్రచారానికి పోతున్నానా లేక తను గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలో పోతున్నానా అన్న రీతిలో నేడు ప్రచారం కొనసాగిందని, వైకాపా నాయకులు ఈ నియోజకవర్గంలో కులాల పేరిట ప్రజలను విభజిస్తూ రాజకీయాలు చేస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. రాష్ట్రంలో అభివృద్ధి కావాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలన్నా తమ నాయకుడు చంద్రబాబు నాయుడుకు ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తి దేవస్థానానికి పునర్వైభవం రావాలంటే తనకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఆయన ప్రజలను అభ్యర్థించారు. జరగాల సార్ అందరి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈరోజు రంగరంగ వైభవంగా జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మనం ఓటు కోసం వెళ్తున్నావా లేక గెలిచిన తర్వాత ఆడికి వస్తున్నావా అనే విధంగా బ్రహ్మాండంగా వాళ్ళు మా మీద ప్రేమ చూపించే ప్రేమ నిజంగానే అవర్ణాతీతం. బ్రహ్మాండంగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. ఎప్పుడెప్పుడు 13 తేదీ వస్తుంది అని చెప్పి చాలా ఎక్సైటెడ్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ప్రతి ఇంట్లో ఒక షాలు, ప్రతి ఇంట్లో దండ అంటే నిజంగా నాకు నమ్మక దగ్గర లేదు. నిజంగానే నా మీదకున్న ప్రేమ కన్నా మరు మీద ఉన్న కోపం ఎక్కువ ఉంది, జగన్మోహన్ రెడ్డి కోపం ఎక్కువ. ఈరోజు మా నాన్నగారు చేసిన అభివృద్ధి నాకు శ్రీరామ రక్ష, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేసిన అభివృద్ధి మొత్తం స్టేట్ కి రక్ష అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ, అలానే సారథి గారు ఈరోజు జాయిన్ అయ్యి జరిగింది ఈ మధ్య ముత్యాస భాష సారథి గారు జాయిన్ జరిగింది. మొన్న పాదయాత్రలు ఉన్నప్పుడు ఆయన రావడం జరిగింది. అందులో కొద్దిగా ఏదో వాళ్ళ ఇంటర్నెట్ డిస్టర్బెన్స్ వల్ల ఒకరి ఇద్దరు కలుసుకోవడం జరిగింది. దీన్ని తీసుకుపోయి మరి దాన్ని రాజకీయంగా పురిమి బలజా క్యాస్ట్ ఒక దీనికి లింక్ చేసి రకరకాల విక్రయిస్తున్నారు. అదేం లేదు, మేమంతా ఒకటే. ప్రతి ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు ఉండడం సహజం, అదేం ఇబ్బంది లేదు.
సెటరౌట్ అవుతుంది. బ్రహ్మాండంగా ముందుకు పోతాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరం కలుపుకొని ముందుకు పోతామని తెలియజేసుకుంటూ, ఎవరన్నా సరే ఒక సామాజిక వర్గం పేరు చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం రేపొద్దున ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, వచ్చే ఎన్నికల్లో మరి అభివృద్ధి కావాలన్నా, మన పిల్లలకి జాబులు రావాలన్నా, ఈ గుడికి తిరిగి కూడా వైభవం రావాలన్నా, శాండ్ మాఫియా అన్ని మాఫియా రాగాలన్నా, తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను. అలానే జనసేన బీజేపీ తెలుగుదేశం కలయిక అనేది బ్రహ్మాండంగా ఈ త్రివేణి సంగమం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రహ్మాండంగా అందరం కలిసి వాళ్ళు కూడా ఎండకి సైతం లెక్క చేయకుండా వాళ్ళకి వచ్చినా రాకపోయినా డిఫరెన్స్ పడదు. కానీ ప్రతిరోజు అటు బీజేపీ నాయకులు అటు జనసేన నాయకులు నాకు మా దగ్గర ఉండి వాళ్ళు మాకు సపోర్ట్ చేసి దగ్గర ఉండి నడిచేందుకు వాళ్ళు కూడా మీడియా తరఫున మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ చదువుకుంటే జై హింద్ జై జనం.